హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మన ఈ వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఈజీగా శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక శారీని తీసుకొని కొంచెం వెయిట్లెస్గా ఉన్న శారీ అయితే మనం డ్రాపింగ్కి ఈజీగా ఉంటుందండి. సో ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి. కింద పరుచుకొని మనం ఫ్రిల్ పెట్టుకుంటే కనుక మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి శారీని. ఇలా హాఫ్కి మడత పెట్టుకొని ఆ తర్వాత మనం ఇలా చిన్న చిన్న కుచ్చులుగా మనం మడత వేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే ఫ్రిల్స్ మనకి ఎక్కువగా వస్తాయి. సో అప్పుడు అమ్మవారు చూడడానికి చాలా బాగుంటారు. సో అందుకని 75% వరకు మనం ఇలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకొని మనం అటు సైడ్ క్లిప్ పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత పళ్ళుని మనం ఇప్పుడు చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకుంటున్నాం. మనం శారీకి ఎలా పళ్ళునైతే మనం ఫోల్డింగ్ చేసుకుంటామో, బయటకి పిన్ పెట్టుకుంటామో, అలానే చాలా చిన్న చిన్నవిగా మనం ఫ్రిల్ పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకోవాలండి. ఇది ఒక 25% వరకు, అంటే 3 మూరల నుంచి 4 మూరల వరకు మన ఇష్టం. ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటే అంత లెంత్ వరకు మనం కొంచెం కేర్ఫుల్గా చిన్న చిన్న ఫ్రిల్కి పెట్టేసుకొని క్లిప్ పెట్టుకోవాలండి. మీకు కుదరలేదు అనుకుంటే కనుక శారీ, అంటే బార్డర్ మీకు ఎక్కువగా ఉంది, పెద్దదిగా ఉంది, మీరు క్యారీ చేయలేరు అనుకుంటే కనుక, ఫ్రిల్ సరిగ్గా రాలేదు అనుకుంటే కనుక ఐరన్ కూడా చేసి పెట్టేసుకోవచ్చండి. ఐరన్ చేసుకున్నా కూడా బాగా అనుతుంది కనుక మనం ఎటువంటి శారీ అయినా మనం కట్టుకోవచ్చు. సో ఇలా క్లిప్స్ పెట్టేసుకోవాలి 25% వరకు. మనకి ఎంత కావాలనుకుంటే అంత లెంత్ వరకు క్లిప్స్ పెట్టేసుకోవాలండి. సో నేను ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటున్నాను. అటు సైడ్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పైన కింద 2 సైడ్స్ క్లిప్స్ పెట్టేసుకుంటున్నాను. ముందుగా మనం శారీని రెడీ చేసుకొని ఆ తర్వాత మనం డ్రాపింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి అమ్మవారి శారీ డ్రాప్ చేయడం. చాలామంది భయపడుతూ ఉంటారు, చేయలేమో ఏమో అనుకొని, కానీ చాలా ఈజీ అండి. మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఇలా మనం క్లిప్స్ పెట్టేసుకున్నామంటే ఈజీగా మనం కట్టేసుకోవచ్చు. వెయిట్లెస్ శారీనే ఎందుకు తీసుకుంటున్నామంటే బరువు ఎక్కువైపోయిందంటే మనం థ్రెడ్తో కట్టుకుంటాం కనుక అది జారిపోతుందండి. మళ్ళీ మనం అంతా జ్యువెల్స్ అన్నీ వేసేసరికి జారిపోతుంది. సో వెయిట్లెస్ అంటే సాఫ్ట్ సిల్క్ శారీ కానీ, ఉప్పాడ పట్టు కానీ, కుప్పడం పట్టు కానీ, ఏదైనా సరే కొంచెం వెయిట్లెస్ శారీ అయితే మనం కట్టడానికి ఈజీగా ఉంటుంది, జారకుండా కూడా ఉంటుందండి. సో ఇలా క్లిప్స్ పెట్టేసుకోవాలి. అటు సైడు కొంచెం వదులుకోవాలండి. స్టార్టింగ్ ఏంటంటే నేను ఫ్రిల్ కోసం అని చెప్పి మర్చిపెట్టాను, కొద్దిగా వదులుకోవాలి. నేను శారీకి బ్లౌజ్ ఏంటంటే స్టిచ్ చేసేసాను కనుక మనం హ్యాండ్స్ లాగా సెట్ చేసుకోలేము. సో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ని తీసుకొని శారీకి మ్యాచింగ్గా అటు సైడ్ పేపర్ వేసినామంటే అది హ్యాండ్ లాగా వస్తుందండి, మనకి షేపు తిరుగుతుంది. స్టిఫ్నెస్ కోసం పేపర్ పెట్టుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ కనుక నా దగ్గర గోల్డ్ కలర్ క్లాత్ ఉన్నింది. సో అటు సైడ్ బార్డర్ లాగా సెట్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మన ఇష్టం. అలా కూడా ప్లెయిన్గా కూడా పెట్టేసుకోవచ్చు. శారీ బ్లౌజ్ అయితే కనుక ఇంకా మంచిది, అలానే మనకి మ్యాచింగ్గా కూడా కరెక్ట్గా ఉంటుంది. హ్యాండ్స్ కోసం నేను ఇలా చేసుకుంటున్నానండి. సో ఇలా బార్డర్ సెట్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా నీడిల్స్ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం ఈ నీడిల్స్ని గుచ్చేసుకోవాలి. ఇలా ఇది మనం హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇలా ఒక తటారీని రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనం అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకుంటున్నామో ఇట్లా ఒక 2 గిన్నెల్ని తీసుకొని అందులో వాటర్ కానీ బియ్యం కానీ వేసుకొని స్టిఫ్నెస్ కోసం టేపును చుట్టుకునేసి బాగా కదలకుండా ఉండేందుకు ఒక బియ్యంలో ఇలా పెట్టుకొని హ్యాండ్స్ని మనం పెట్టుకేసుకోవాలండి. థ్రెడ్తో చుట్టుకునేయాలి. ఇలా కర్రను కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రను పెడుతున్నాం ఇలా హ్యాండ్స్ని పూలు మనం డెకరేట్ చేసుకోవడం కోసం. ఈ కర్రని థ్రెడ్తో ముందుగానే మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత శారీని ఫ్రిల్ అయితే పెట్టుకున్నాం కదండి, సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దారంతో కట్టుకునేసి ఈ దారంతోనే కొంచెం ఎక్కువగానే థ్రెడ్ని తీసుకోవాలి.
ఈ థ్రెడ్తోనే మనం శారీని కట్టేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ గిన్నెలకి మనం శారీని, నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ మనం శారీని కట్టుకోవాలండి. ఎందుకంటే అప్పుడే కరెక్ట్గా షేప్ అనేది మనకి కుదురుతుంది, నడుము షేపు అంతా కరెక్ట్గా కుదురుతుంది. కింద కనుక మనం పెట్టుకుంటే ఇలా స్టార్టింగ్ కొంచెం వదులుకునేసి ఆ తర్వాత ఫ్రిల్లుని మనం దారంతో ఇలా కట్టేసుకోవాలి. ఆ బిందెకి చిన్న బిందె అయితే మనకి కరెక్ట్గా ఉంటుందండి, పెద్ద బిందెలు అయితే సైజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. డ్రాపింగ్ చేసుకోవచ్చు, బట్ దానికి తగ్గట్టుగా శారీని మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఏ సైజ్కైనా మనం పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను చిన్న బిందెని తీసుకుంటున్నాను. సో ఇలా మనం ముందుగా బయట పెట్టుకున్నాం కదండి, చేతులు కాళ్ళు అన్నీ పెట్టేసుకున్న తర్వాత దారంతో కట్టేసుకోవాలి. ఇలా మనం బయటని పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రిల్ పెట్టుకున్నాం కనుక ఈజీగా మనకి ఈ బయట అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్తో మనం బయటని ఇలా ముందుకి మనం సెట్ చేసుకోవచ్చు అండి. ముందుకైనా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం లేదు అనుకుంటే బ్యాక్ అయినా మనం అలానే వదులుకోవచ్చు. పళ్ళు ఏంటంటే గ్రాండ్గా ఉంటుంది కాబట్టి అన్ని శారీస్కి పళ్ళుని మనం ముందు పెట్టుకున్నామంటే కొంచెం హైలైట్ అవుతుంది శారీ అనేది. సో ఇలా ముందుకు పెట్టేసుకొని మనం నడుముకి ఒక థ్రెడ్ని కట్టేసుకోవాలి. అప్పుడే మిడిల్ పార్ట్ మనకు అణిగి షేప్ అనేది బాగా తెలుస్తుందండి. ఇలా మనం దారంతో కట్టేసుకోవాలి. దారంతో కట్టేసుకొని వడ్డానం, మన దగ్గర ఏ దండు ఉన్నా సరే ఆ దండని మనం వడ్డానంలాగా యూజ్ చేసుకోవచ్చు. సో కాళ్ళను కూడా మనం, చేతుల్ని ఎలా దారంతో కట్టేసుకున్నామో అలానే మనం ఈ కాళ్ళను ఏంటంటే మనకి కనిపించదు కనుక బిందికే మనం డైరెక్ట్గా కట్టేసుకోవచ్చండి. సో ఇలా కాళ్ళని మనం సెట్ చేసుకొని టూ కాళ్ళని ఇలా శారీని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిన్నులు పెట్టేసుకోవాలండి. అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నట్లుగా నేను ఇప్పుడు సెట్ చేస్తున్నాను. సో ఒక కాలుని కింద వైపు ఉండేలా, ఒక కాలు మర్చుకొని ఉండేలాగా నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఇంకొక కాలు ఇలా సెట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకి బయట బజార్లో అమ్మవారు ఇలా కూర్చున్నట్లుగా కూడా మనకి స్టాచ్యూస్ దొరుకుతూ ఉంటాయండి, అమ్ముతూ ఉంటారు. కానీ మనం జస్ట్ ఇలా ఫేస్ హ్యాండ్స్ కాళ్ళు సపరేట్గా తీసుకుంటే కనుక మనం ఎలా కావాలనుకుంటే అలా అమ్మవారిని డిఫరెంట్ డిఫరెంట్గా కూర్చున్నట్లుగా నిల్చుకున్నట్లుగా ఎలా కావాలంటే అలా శారీస్ని కూడా మార్చి మార్చి మనం కట్టేటట్టుగా, ఇంకా దసరాకు కూడా మనం కట్టుకునేటట్టుగా కూడా శారీని డ్రాప్ చేసుకోవచ్చు. సో అందుకని ఇలా ఫేస్ హ్యాండ్స్ కాళ్ళు సపరేట్గా తీసుకున్నామంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు, అంటే అలంకరించుకోవచ్చు అమ్మవారిని. సో ఇలా మన దగ్గర ఉన్న జ్యువెలరీని ఇలా మనం అలంకరించుకోవాలి. సో చూసారు కదండి, నాకు రెండు చేతులు ఆల్రెడీ కొన్నా నేను, ఇంకా రెండు చేతులు బ్లౌజ్తో సెట్ చేసుకున్నాను. సో ఇలా ఒక చేత్తో మనకి అభయం ఇస్తూ, ఒక చేత్తో వరాలు ఇస్తూ ఆ తల్లి రెండు చేతులతో మనం, అంటే హ్యాండ్స్ని సెట్ చేసుకున్నాం కదండి కలువు పువ్వుల్ని పెట్టుకునే విధంగా, ఈ కలువు పువ్వులు కూడా నాకు నా పిల్లలు చేయించారండి కలర్ పేపర్స్తో. సో ఇలా నేను సెట్ చేసుకున్నాను. ఇంకా నేను ఇలా మనీ పడే విధంగా కూడా సెట్ చేసుకున్నానండి. ఇలా జస్ట్ ఇది టేప్ పైన, సెల్లోపిన్ టేప్ వస్తుంది కదండి, సెల్లోపిన్ టేప్ పైన కాయిన్స్ని అంటించుకొని ఇలా ఒక గిన్నెలో నుండి మనం, అంటే అష్టలక్ష్మి చొమ్ము అండి ఇది, ఈ చొమ్ములో నుండి మనకి ఇలా మనీ పడేటట్టుగా మనం ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం మన ఐడియాస్తో చాలా రకరకాలుగా మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోరని అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడే మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.